అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. అమ్మవారికి పూలు పండ్లు శరణ నవరాత్రిలో భాగంగా ఈరోజు విజయదశమి కావున అమ్మవారి ఉత్సవమూర్తి గ్రామములోని పురవీధుల గుండా ప్రత్యేక అలంకరణతోటి విద్యుత్ కాంతులతో మంగళ వాయిద్యములతో అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదము స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే భక్త మహాశయులందరూ కూడా అమ్మవారికి పూలు పండ్లు టెంకాయ కానుకలు సమర్పించి
సంతోషం. అత్తయ్య గారి కుమారుడు వెంకటేశ్వర్లు గారి మనవడు రాజేష్ గారు అమ్మవారికి 500 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు అన్ని వేళలా కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీనివాసరావు గారు అమ్మవారికి 21 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని గుమ్మడి నెల ఏడుకొండల గారు అమ్మవారికి 21 రూపాయలు. అమ్మ ఉండండి ఒక్క నిమిషం ఉండండి. అబ్బాయి బండాపుంక బాదినేడి వెంకటేశ్వర్ల గారు అమ్మవారికి 116 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారు అన్ని వేళలా కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. పోనీ పోనీ పోనీ.